ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, సేవలాసులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువు గారు మాకు లక్ష్మీ యోగం కలగడం లేదు, చేతిలో చిల్లి గవ ఉండడం లేదు, ఏదో ఒక అడ్డంకి వస్తుంది, జాతక పరిశీలన చేయించుకున్నాము, జాతక పరిశీలనలో మీకు గ్రాస్థితి బాగోలేదంటున్నారు, ఆ భయంతోనే మేము ఏమి చేయలేకపోతున్నాము, సరైన పని లేదు, సరైన ఉద్యోగం లేదు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు, వ్యాపారంలో సరైన లాభాలు లేవు, అలాగే మా కుటుంబంలో ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందులే, దీని నుంచి బయటపడడానికి తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఒక అత్యంత 100% ఫలితాన్నిచ్చే ఉపాయం మీరు చెప్తాను. అంటే ఇది మీరు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇది ఒక ముద్రతో కూడుకున్న, ఒక చిన్న మంత్రంతో కూడుకున్న ఉపాయం. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ధనయోగం కలగడానికి, మీలో ధనాకర్షణ కలగడానికి, అలాగే లక్ష్మీదేవి మీ మీద కృపా కటాక్షం కలిగి ఉండడానికి ఈ ముద్రని, అలాగే ఈ మంత్రాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. ఇది రకరకాల విధానంగా చేస్తూ ఉంటాం. ముద్రలు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒక లక్ష్మీ ముద్ర అంటారు ఈ ముద్రని. ఈ ముద్రని మీరు ప్రతిరోజు కూడా ఉదయం మంచం దిగే ముందే మీరు ఈ ముద్ర చేయవచ్చు. మంచం దిగే ముందే ముద్ర చేయవచ్చు, మనసులో మంత్రాన్ని తలుచుకోవచ్చు. ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే బీజమంత్రాన్ని మనం చేయొచ్చా అని చాలామంది అంటూ ఉంటారు. బీజమంత్రం కాకుండా కూడా మనం చేయవచ్చు. అలాగే ఇంకొక విధానం కూడా చెప్తాను, రెండు విధానాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, మీ మిత్రులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ, వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ తేలికైనది, ఖర్చు లేనిది మన జీవితంలో అద్భుతమైన మలుపుల్ని తీసుకొస్తుంది. రాబోయే త్రయోదశి దీపావళి వస్తున్న సమయంలో కూడా మనం ఇది మొదలుపెట్టవచ్చు. దీనికి పంచమి రోజు మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. వీలు కాని వారు ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు. ముద్ర ఎలా వేయాలో చెప్తాను. మీరు చూడండి, ఈ రెండు చేతులతో ముద్ర వేయాలి. చిటికని వేలుని ఇలా పెట్టండి, చిటికని వేలుని. ఈ చిటికని వేలు పెట్టి ఈ బొట్టని వేలుని దీని మీద పెట్టండి. తర్వాత ఈ ఉంగరపు వేలుని ఈ బొట్టని వేలు పైన వత్తండి. తర్వాత మీ చూపుడు వేలు, ఈ చూపుడు వేలుని స్థిరంగానే ఉంచాలి. ఈ వేలుని అంటే శని వేలుని, మధ్య వేలుని ఇలా తిప్పాలి. చూడండి, కనిపిస్తుంది కదా, ఇలా పెట్టి ఈ చూపుడు వేలు మాత్రం ముందుకుండాలి, ఇది మధ్య వేలు ఇలా ఉండాలి. ఇలా రెండు చేతులు కూడా, ఇదిగోండి చూపిస్తాను మీకు నేను, చిటికని వేలు మీద బటన వేలు, బటన వేలు పైన ఉంగరపు వేలు, ఉంగరపు వేలు పైన ఇది ఇలా పెట్టాలి, అంటే ఎల్ టైప్లో. తర్వాత చూపుడు వేలు ఇలా స్ట్రేట్గా ఉండాలి. చూడండి, ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మీరు మీ చేతుల్లో, మీరు కింద కూర్చున్నా కుర్చీలో కూర్చున్నా ఇలా క్రాస్గా పెట్టండి. ఇలా క్రాస్గా కుడి చేయి కిందకి పెట్టాలా, ఎడం చేయి కిందకి పైకి పెట్టాలా అనేది ఏమీ లేదు. మీరు ఏ చేతిని ఎలా పెట్టినా ఇబ్బంది లేదు. ఎడం చేయి వాటం ఉన్నవారు ఎడం చేయి పెడతారు, కుడి చేయి ఉన్నవారు కుడి చేయి పెడతారు. ఇలా క్రాస్గా పెట్టండి. బాసి బట్టలు వేసి కూర్చోండి, పద్మాసనం వేసి కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు లక్ష్మీదేవి మంత్రాన్ని చూడండి, ఇది ఇలాగే ఉంది కదా, ఇలా చూడండి, రెండు ఇలా ఇలా చూడండి. ఈ రెండు ముద్రలు వేసిన తర్వాత మీరు ఇలాగే పెట్టి లక్ష్మీదేవి మంత్రాన్ని మీరు మనసులో అనుకోవాలి, మనసులో అనుకోవాలి. ఓం మహాలక్ష్మీ నమః అని 11 సార్లు అనుకోండి. తర్వాత బీజమంత్రాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః, ఈ మంత్రాన్ని కూడా మీరు మనసులో అనుకోండి, 11 సార్లు అనుకోండి. ఇంకా మీకు గాయత్రి మంత్రం తీసుకున్నవారు ఉంటే లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కూడా 11 సార్లు అనుకోండి మనసులో. ఇది మీరు ప్రతిరోజు అనుకోవచ్చు. ఈ గాయత్రి మంత్రము, బీజమంత్రాన్ని మాత్రం మీరు స్నానం చేసిన తర్వాత ఈ ముద్ర వేసి మీరు చేయొచ్చు. ఇలా ఈ 11 సార్లు ఈ మంత్రాల్ని మీరు అనుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా మంచం దిగక ముందు మీరు ఈ ముద్ర వేసి, మంచంలోని ముద్ర వేసి మీరు ఓం మహాలక్ష్మి నమః అనుకున్న 11 సార్లు అనుకొని మంచం దిగేటప్పుడు మీ శ్వాస అంటే ఎడ పెంగలి మీరు చెయ్యిలా పెట్టుకొని అనండి. అన్నప్పుడు ఎడం ముక్కు నుంచి
గాలి వచ్చింది అనుకోండి, ఎడం కాలు కింద పెట్టండి. కుడి ముక్కు నుంచి గాలి వచ్చింది అనుకోండి, కుడి ముక్కు అంటే కుడి కాలు కింద పెట్టండి. ఇలా మీరు ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే, ఈ ముద్ర వేసి మీరు అలా చేస్తూ ఉంటే 100% మీకు లక్ష్మీ కలుగుతుంది. ఇది ప్రతిరోజు చేయాలి. మీరు గురువుగారు నేను వేరే మతం అండి, నేనేం మరి మంత్రం చేయలేనండి అనేవారు, ముద్ర వేయండి, ఇది చూసుకోండి, మీ ఇష్టదైవాన్ని మనసు తలుచుకోండి. లక్ష్మీదేవిని మీరు తలుచుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ లక్ష్మీ ముద్ర అనేది పనిచేస్తుంది. అందులో లక్ష్మీ గాయత్రి, లక్ష్మీ బీజమంత్రము, లక్ష్మీ నామము ఏదైనా సరే చేయవచ్చు. ఇది 10 నిమిషాలు కనుక ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఇది 100% ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీ యుగం అంటే అందరికి డబ్బు కావాలి. లక్ష్మీ యుగంలో ధనంతో పాటు ఆరోగ్యము, ఆయుష్షు ఇవన్నీ కూడా వస్తాయి. మీరు నమ్మి విశ్వాసంతో చేయండి. అలాగే ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ముద్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరొకసారి ముద్ర చూపిస్తాను. చిటికిన వేలు, చిటికిన వేలు పైన బటన వేలు, తర్వాత బటన వేలు పైన వంకరపు వేలు, తర్వాత చూపుడు వేలు ఇలా స్ట్రేట్గా ఉండాలి, మధ్యవేలు అంటే శనివేలు ఇలా క్రాస్గా ఉండాలి, అంటే ఇలా చూడండి, ఇలా క్రాస్గా ఉండాలి. సేమ్ ఈ చేతికి కూడా అంతే. చిటికిన వేలు పైన బటన వేలు, బటన పైన ఉంగరపు వేలు, ఉంగర వేలు పైన ముందు మన మధ్యవేలు, తర్వాత చూపుడు వేలు. ఇలా ఈ ముద్రని ఇలా క్రాస్గా పెట్టి మీరు 10 నిమిషాల సేపు అమ్మవారి నామాన్ని తలుచుకోండి. విశేషమైన ఫలితం కలుగుతుంది, 100% గ్యారంటీ. ఈ చిన్న ముద్ర ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది మిత్రులు ఏంటంటే చూస్తున్నారు లైక్ చేయడం లేదు. లైక్ చేయడం వల్ల చాలామంది మిత్రులకి ఈ వీడియో చేరుతుంది. అలాగే మీరు చాలామంది మిత్రులు అడిగేది ఏంటంటే సమస్యలు చాలా ఉన్నాయి గురువుగారు, మేమేం చేయలేకపోతున్నాం అనేవారు, ఈ ముద్రలన్నా చేయండి. నేను ఇంజిన్ నెంబర్స్ చెప్పాను, స్విచ్ వర్డ్స్ చెప్పాను, ఉపాయాలు చెప్పాను. మీకు నేను చెప్పింది అర్థమైతేనే ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. ఇంటి దైవాన్ని, కులదైవాన్ని ప్రతిరోజు తలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము ఏం చేయలేము గురువుగారు, మా వల్ల కాదు, మేమేం చేయలేము, అయినా మాకు డబ్బు వచ్చేయాలి అనేవారు ఎవరైతే ఉంటారో వారికి ఒకటే ఒక ముందు ఏంటంటే, ఉదయాన్నే అంటే సూర్యోదయానికంటే ముందు గంటంపావు ముందు లెగవండి, స్నానం చేయండి, ప్రశాంతంగా కూర్చోండి, ముఖం ఈశాన్యం వైపు పెట్టండి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇష్టదైవాన్ని ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మీరు పొద్దున్నే లెగవటం అలవాటు చేసుకోండి. మేము అలా లెగలేం గురువుగారు, అలా కూడా చేయలేము అంటే మాత్రం ఇంకేమీ లేదు. ఎందుకంటే మంత్రం చేయని వారైనా సరే ఉదయాన్నే లెగవటం వల్ల, స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ లక్ష్మీ మంత్రాన్ని కానీ లక్ష్మీ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే డబ్బుకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయి ఖచ్చితమైన ఫలితం మీకు వస్తుంది. అందుకని ఈ ముద్ర ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.